వ్యాక్సినేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు వ్యాక్సినేషన్ గురించి చాలా అపోవాలు ఉన్నాయి అంటే వ్యాక్సినేషన్ తీసుకుంటే కూడా వస్తుంది వ్యాక్సినేషన్ వల్ల వచ్చింది వ్యాక్సినేషన్ ప్రొటెక్ట్ చేయదు అని అన్ని తప్పు సూచనలు ఉన్నాయి అందరిలో అది కరెక్ట్ కాదు ఈ వ్యాక్సినేషన్ మన దేశంలో ఉన్న రెండు వ్యాక్సిన్లు కూడా తప్పకుండా ఈ సెకండ్ వేవ్ అగెన్స్ట్ కూడా ప్రొటెక్ట్ చేస్తున్నాయి ఈ ప్రొటెక్షన్ అనేది హండ్రెడ్ పర్సెంట్ కాకపోవచ్చు కానీ ఒక విషయం చాలా ముఖ్యము వ్యాక్సిన్ తీసుకున్న ఎవరికి కూడా రెండు డోసులు వ్యాక్సిన్ కంప్లీట్ చేసిన ఎవరికి కూడా ఇంతవరకు సీరియస్ జబ్బు అనేది రాలేదు ఇంతవరకు డెత్ రాలేదు అంటే వ్యాక్సిన్ తీసుకుంటే మనకి ప్రొటెక్షన్ ఎందుకంటే సీరియస్ డిజీజ్కి డెత్ కి ప్రొటెక్ట్ చేస్తున్నారు చాలా ముఖ్యం వ్యాక్సిన్ తీసుకునే వల్ల కొంతమంది మైల్డ్ డిజీజెస్ తగ్గిపోతుంది దానికే నేను చెప్పేది ఏమంటే వ్యాక్సిన్ అనేది చాలా కంపల్సరీ ఇప్పుడు మే ఫస్ట్ నుంచి మన గవర్నమెంట్ అందరూ వ్యాక్సిన్కి ఓపెన్ చేసేస్తుంది అంటే ఎయిటీన్ ఇయర్స్ అబౌవ్ ఉన్న వాళ్ళందరూ కూడా వ్యాక్సిన్ తీసుకోవచ్చు మీరు అందరినీ కూడా వ్యాక్సిన్ తీసుకోవడం చాలా ఇంపార్టెంట్ మనకి ఓన్లీ వెపెన్ అగెయిన్స్ట్ కరోనా ఏమంటే ఇప్పుడు మనకున్నది వ్యాక్సిన్ అందరం వ్యాక్సిన్ తీసుకుంటే ఒక సెవెంటీ పర్సెంట్ దాకా హర్డ్ ఇమ్యూనిటీ వస్తే ఈ వైరస్ అనేది దానిపాటుగా అదే పోతుందన్నమాట వ్యాక్సినేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు వ్యాక్సినేషన్ గురించి చాలా అపోహలు ఉన్నాయి అంటే వ్యాక్సినేషన్ తీసుకుంటే కూడా వస్తుంది వ్యాక్సినేషన్ వల్ల వచ్చింది వ్యాక్సినేషన్ ప్రొటెక్ట్ చేయదు అని అన్ని తప్పు సూచనలు ఉన్నాయి అందరిలో అది కరెక్ట్ కాదు ఈ వ్యాక్సినేషన్ మన దేశంలో ఉన్న రెండు వ్యాక్సిన్లు కూడా తప్పకుండా ఈ సెకండ్ వేవ్ అగెన్స్ట్ కూడా ప్రొటెక్ట్ చేస్తున్నాయి ఈ ప్రొటెక్షన్ అనేది హండ్రెడ్ పర్సెంట్ కాకపోవచ్చు కానీ ఒక విషయం చాలా ముఖ్యము వ్యాక్సిన్ తీసుకున్న ఎవరికి కూడా రెండు డోసులు వ్యాక్సిన్ కంప్లీట్ చేసిన ఎవరికి కూడా ఇంతవరకు సీరియస్ జబ్బు అనేది రాలేదు ఇంతవరకు డెత్ రాలేదు అంటే వ్యాక్సిన్ తీసుకుంటే మనకి ప్రొటెక్షన్ ఎందుకంటే సీరియస్ డిజీజ్కి డెత్ కి ప్రొటెక్ట్ చేస్తుంది చాలా ముఖ్యం వ్యాక్సిన్ తీసుకునే వల్ల కొంతమందికి మైల్డ్ డిజీజెస్ వస్తుంది తగ్గిపోతుంది మాట దానికే నేను చెప్పేది ఏమంటే వ్యాక్సిన్ అనేది చాలా కంపల్సరీ ఇప్పుడు మే ఫస్ట్ నుంచి మన గవర్నమెంట్ అందరూ వ్యాక్సిన్ కి ఓపెన్ చేసేస్తుంది అంటే ఎయిటీన్ ఇయర్స్ అబౌవ్ ఉన్న వాళ్ళందరూ కూడా వ్యాక్సిన్ తీసుకోవచ్చు మీరు అందరినీ కూడా వ్యాక్సిన్ తీసుకోవడం చాలా ఇంపార్టెంట్ మనకి ఓన్లీ వెపెన్ అగెయిన్స్ట్ కరోనా ఏమంటే ఇప్పుడు మనకున్నది ఈ వ్యాక్సిన్ అందరం వ్యాక్సిన్ తీసుకుంటే ఒక సెవెంటీ పర్సెంట్ దాకా హర్డ్ ఇమ్యూనిటీ వస్తే ఈ వైరస్ అనేది దానిపాటుగా అదే పోతుంది